హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ తెలుగు ఛానల్. నేను మీ శాలిని. మీరు నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాన్ని నొక్కారంటే నేను ఏ వీడియో చేసిన మొదట మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే చూసేయచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదామా, పదండి మరి. ఈ ప్రోగ్రాం పేరు అమ్మ కోసం. ఇందులో స్త్రీలలో వచ్చే సమస్యలు, ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు నిపుణులచే సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. సన్నీ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు డాక్టర్ అర్ణ. నేను గైనకాలజిస్ట్ మరియు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, నర్వాటి హాస్పిటల్స్, నంద్యాల. ఈరోజు మనం పీసీఓడి గురించి చర్చించుకుందాం. పీసీఓడి మీద మనందరికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. దాని గురించి ఈరోజు మనం కూలంకుషంగా చర్చించుకుని అనుమానాలను నివృత్తి చేసుకుందాం. డాక్టర్ గారు, అసలు పీసీఓడి అంటే ఏమిటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయండి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. సాధారణంగా మనం పేషెంట్తో మాట్లాడుతుండగానే మనకి అర్థమవుతుంటుంది. చాలామంది కూడా ఫస్ట్ వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సడన్గా వెయిట్ పెరిగిపోతున్నామని అంటారు. అట్లనే నెలసరిలో ఇబ్బందులు మొదలవుతాయి. కొంతమందికి 2 నెలలకి 3 నెలలకి వస్తాయి, కొంతమందికి అసలు రావు, మందులు వాడితే మాత్రమే వస్తాయి. ఇంకొంతమంది పిల్లలు వచ్చేసి మొటిమలు ఉన్నాయి, అవాంఛిత రోమాలు ఉన్నాయి, పై పెదవి గడ్డం మీద అవాంఛిత రోమాలు ఉన్నాయని వస్తారు. ఇవి సాధారణంగా పీసీఓడి పేషెంట్లో కనపడేటటువంటి లక్షణాలు. పీసీఓడి వచ్చిందని ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు, దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా డాక్టర్ గారు? నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, పీసీఓడి వాళ్ళల్లో నెలసరి అనేది సరిగా రాదు అని. నెలసరి సరిగా రానంత మాత్రాన ప్రతి ఒక్కరికి పీసీఓడి ఉందని కాదు, నెలసరి సరిగా రాని వాళ్ళలో 60%లో పీసీఓడి ఉంటుంది, మిగతా 30% వేరువేరు కారణాల వల్ల రావచ్చు. మనకి మనం వింటూ ఉంటాం థైరాయిడ్ ప్రాబ్లం అని, థైరాయిడ్ ప్రొలాక్టిన్ అండ్ హైపర్ ప్రొలాక్టినీమియా, మిగతా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా కూడా నెలసరి సరిగా రాకపోవచ్చు. కొంతమంది ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు, అంటే చిన్న వయసులోనే వారికి మెనోపాజ్ దశని చేరుకుని ఉంటారు. అలాంటి వారిలో కూడా నెలసరి అనేది సరిగా రాదనమాట, 2 నెలలకి 3 నెలలకి రావటం జరుగుతుంది. ఇంకొంతమందిలో అసలు హార్మోన్స్ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి, హైపో అంటాం, హైపోగోండ్రోట్రోపిక్ హైపోగోనాడిజం. కాబట్టి నెలసరి రానంత మాత్రాన ప్రతి ఒక్కరికి పీసీఓడి ఉందని అనుకోవడం సరికాదు. దీనికి మనము కొన్ని రకాల పరీక్షలు చేయాలి, మెయిన్గా హార్మోన్ పరీక్షలు, రక్త పరీక్ష అన్నమాట. అట్లనే ఒక స్కానింగ్ చేయించుకోవాలి. హార్మోన్ పరీక్షలు, స్కానింగ్ ద్వారా మనకి పేషెంట్కి పీసీఓడి ఉందా మరి లేక వేరే ఇతరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. దీనికి ట్రీట్మెంట్స్ రకరకాలండి పీసీఓడిలో. పీసీఓడి ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు అని అయితే ఏమీ లేదు. 100 మెంబర్స్ పీసీఓడి వాళ్ళు ఉంటే 30% వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సాధారణంగా ఆడవాళ్ళల్లో ప్రతి నెల అండం విడుదల జరుగుతుంది. అండం విడుదల జరిగినప్పుడు భార్యాభర్త కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేకపోతే నెలసరి వస్తుంది. పీసీఓడి వాళ్ళల్లో ఇదే అండం విడుదల 3 నెలలకి 4 నెలలకి ఒకసారి జరుగుతుంది. అంటే సాధారణంగా ఒక కపుల్లో 12 సంవత్సరానికి 12 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే పీసీఓడి వాళ్ళల్లో 3 నుంచి 4 సార్లు మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అవకాశాలు తగ్గుతాయి కానీ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండదు. 30% మెంబర్స్లో పెద్దగా ట్రీట్మెంట్స్ అవసరం లేకుండానే చిన్న చిన్న మార్పుల ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నమాట. ఏంటి ఆ మార్పులు అంటే, ఇందాక అనుకున్నాం కదా మనం వీళ్ళల్లో అధిక బరువు అనేది సాధారణంగా చూస్తుంటాం. కాబట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఈ మధ్య లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది కూడా మనం తరచుగా వింటున్నటువంటి పదం అన్నమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే రోజు మనము వ్యాయామం చేయాలి, కనీసం అంటే 3.5 నుంచి 4 కిలోమీటర్లు మనం వ్యాయామం చేయాలి. కనీసం అంటే మనము వారంలో 5 రోజులు అనేది ఎక్సర్సైజ్కి కేటాయించాలి. సింపుల్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, డైలీ నడక కనీసం 3.5 గంట 3 నుంచి 4 కిలోమీటర్లు నడవడం వల్ల బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా నార్మల్ స్థాయిలో ఉంటాయన్నమాట, బరువు తగ్గుతారు, అట్లనే ఆరోగ్యంగా కూడా ఉంటామన్నమాట. ఈ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా పీసీఓడి వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతో దోహదం చేస్తాయి. ఇంత కష్టపడిన బరువు తగ్గి వ్యాయామం చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిస్తే బాగుంటుంది. ఫర్టిలిటీ స్పెషలిస్ట్లు బేసిక్గా 4 రకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు పీసీఓడి పేషెంట్స్కి. ఫస్ట్ది ఓవులేషన్ ఇండక్షన్ అంటాం. మనందరికీ తెలుసు కదా ఆడవాళ్ళల్లో ప్రతి నెల కూడా ఒక అండం విడుదల జరుగుతుంది.
పీసీఓడి వాళ్ళలో 2 నెలలకి 3 నెలలకి అండం విడుదల జరుగుతుంది. ఇది సరిచేయడానికి చిన్నపాటి ట్యాబ్లెట్స్, ఓవులేషన్ ఇన్యూసింగ్ ఏజెంట్స్ అంటాము, క్లోంఫిన్ సిట్రేట్, లెటర్జోల్ వాటి పేర్లు, ఈ మందులు అనేవి డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. వాళ్ళ బరువును బట్టి, దాన్ని బట్టి స్కానింగ్లో ఉన్న ఏఎఫ్సి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాం, వీటన్నిటిని బట్టి కూడా వాళ్ళకి డోస్ ఎంత ఏంటి అనేది డిసైడ్ చేసుకుని సజెస్ట్ చేస్తారు. ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ వచ్చేసి ఓవులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్. చిన్నపాటి మాత్రల ద్వారా అండం విడుదల జరిగేటట్టు చేస్తారు. అండం విడుదల జరుగుతుందా లేదా అనేది స్కానింగ్ ద్వారా గమనిస్తారు. అండం బాగా పెద్దగా అయ్యి 18 మిల్లీమీటర్ల సైజుకు వచ్చినప్పుడు ట్రిగ్గర్ అనే ఇంజెక్షన్ వేస్తారు. ట్రిగ్గర్ ఇంజెక్షన్ వేసినప్పుడు భార్యాభర్త సంబంధం ద్వారా వాళ్ళు ప్రెగ్నెన్సీ అందుకునే అవకాశం ఉంటుంది. ఇది బేసిక్ ట్రీట్మెంట్. వాళ్ళకి 3 నెలలు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న ప్రెగ్నెన్సీ రాకపోయినా, లేదంటే హై డోస్ ఇచ్చి ప్రెగ్నెన్సీ రాకపోయినా కానీ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. పీసీఓడి వాళ్ళలో ఇచ్చే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్, అంటే కరెంటు ద్వారా అటువైపు అండాశయంలో, ఇటువైపు అండాశయంలో, 2 అండాశయంలో కూడా 4 పంక్చర్స్ చేస్తారు. చేయటం వల్ల వాళ్ళ హార్మోన్ స్థాయిలు నార్మల్కి వస్తాయి, దాంతో ప్రెగ్నెన్సీ అందుకునే అవకాశం ఉంటుందన్నమాట. లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేయించుకున్న తర్వాత 2 సంవత్సరాల వరకు సహజంగా మనం ట్రై చేయొచ్చు ప్రెగ్నెన్సీకి, లేదు అంటే 3 నెలల తర్వాత నుంచి. మరలా మనం ఇందాక అనుకున్నాం కదా, అట్లనే ఓవులేషన్ ఇండక్షన్ ఏజెంట్స్ అంటాము, వాటిని వాడవచ్చు. లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రానట్టయితే 3rd ట్రీట్మెంట్ ఉంటుంది. అదేంటి అంటే ఐవీఎఫ్, టెస్ట్ బేబీ అని మనం రోజు వింటున్నాం కదా. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, అదే మనం వాడుక భాషలో టెస్ట్ బేబీ అంటామన్నమాట. దీంట్లో ఏం చేస్తామంటే, పేషెంట్కి పీరియడ్స్ వచ్చిన 2nd డే తను హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. 2nd డేని స్కాన్ చేస్తాము, చూసి హార్మోన్ టెస్ట్ చేస్తామంట, చిన్నపాటి రక్త పరీక్ష 2 చేసుకుని పేషెంట్ బరువు ఎంత ఉంది, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎంత ఉంది, హార్మోన్ స్థాయిలు ఎలా ఉన్నాయని చూసుకొని 2వ రోజు నుంచి వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్స్ వేస్తాము. అట్లనే స్కానింగ్తో వాళ్ళని రోజు మానిటర్ చేసుకుంటూ ఉంటాము. 10 రోజుల తర్వాత, ఇంజెక్షన్ వేసిన 10 రోజుల తర్వాత ఆ ఎక్స్ని ఎనస్థీషియా ఇచ్చి, అంటే చిన్నపాటి మత్తి ఇంజెక్షన్ వేసి వాటిని బయటకు తీయడం జరుగుతుంది. అదే రోజు భర్త తన శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది, వీర్యం ఉంది. 2 కూడాని ల్యాబ్లో ఎంబ్రియోలజిస్ట్ బేబీస్ కింద తయారు చేస్తారు, ఇంక్యుబేటర్లో పెట్టి వాటిని. 3 రోజులు లేదా 5 రోజులు వయసిన బేబీని తిరిగి ఆ స్త్రీ యొక్క గర్భసంచిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది సింపుల్గా ఐవీఎఫ్ ఉంటే. ఓవులేషన్ ఇండక్షన్ ఏజెంట్స్ ఫెయిల్ అయినా, లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఫెయిల్ అయినా, 3rd ట్రీట్మెంట్ ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి? పీసీఓడి అనేది బేసిక్గా జెనెటిక్గా డిసైడ్ అవుతుందండి, అది వంశపారంపర్యంగా వచ్చేది. అట్లనే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటామన్నమాట, మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల, మరియు అధిక బరువు, ఇవన్నీ కూడా దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాయి. ఇవన్నీ కూడా పీసీఓడిని, బాడీలో నిద్రాణంగా ఉన్న పీసీఓడిని మేల్కొలుపుతాయన్నమాట. పీసీఓడిలో మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి అనేది మనకి బేసిక్గా వచ్చేటటువంటి డౌట్. పీసీఓడి ఉన్నవాళ్ళు కార్బోహైడ్రేట్స్, అంటే పిండి పదార్థాలు వినింటాం కదా, రైస్, గోధుమ, ఇలాంటి పిండి పదార్థాలు కొద్దిగా తగ్గించి ప్రోటీన్స్ అంటే పప్పు పదార్థాలు అన్నమాట, కందిపప్పు, పెసరపప్పు, అలసందలు, సోయా, ఇలాంటివి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, పిండి పదార్థాలు తక్కువ తీసుకోవాలి. మనం డయాబెటిక్ డైట్ అని వినింటాము, డయాబెటిక్ ఉన్న వాళ్ళందరూ కూడా పథ్యం పాటిస్తుంటారు. ఆల్మోస్ట్ అలాంటి పథ్యమే మనం పీసీఓడి పేషెంట్స్ కూడా చేయాలి. రెగ్యులర్గా వాకింగ్, నడక లేదా జాగింగ్ అనేది చేయాలి. వీటితో పాటు మనం ఆకుకూరలు, కాయగూరలు, మెయిన్గా రంగు ఉన్నటువంటివి అన్నమాట, టమాటో, క్యాప్సికమ్ ఇలాంటివి, కలర్డ్ వెజిటబుల్స్ అన్నమాట, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలండి. పీసీఓడి ఉన్నవాళ్ళు ఎంతవరకు వ్యాయామం చేయొచ్చు, వారికి వ్యాయామం అవసరమంటారా? పీసీఓడి ఉన్నవారు కనీసం వారంలో 5 రోజులు ఎక్సర్సైజ్ చేయాలండి. బెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ సింపుల్ ఎక్సర్సైజ్ ఎవరితో పని లేకుండా అంటే వాకింగ్, డైలీ నడవడం, అట్లీస్ట్ 3.5 నుంచి 4 కిలోమీటర్లు డైలీ నడవడం. దీనివల్ల వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్ స్థాయి క్రమబద్ధీకరించబడుతుంది, అంటే నార్మల్గా ఉంటుంది.
దాంతో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము బాగా ఉంటుంది. పీసీఓడి వచ్చి క్యూర్ అయిపోయాక మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా మేడం? ఇది అసలు చాలా మంచి ప్రశ్న. రోజు కామన్గా ప్రతి ఒక్కరూ ఓపీడీలు అడిగేటటువంటి ప్రశ్న అన్నమాట ఇది. పీసీఓడి అనేదానికి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. వినడానికి ఇది కష్టంగా ఉన్నా కానీ నిజం ఏమిటంటే పీసీఓడి అనేదానికి పర్మనెంట్ క్యూర్ అంటూ ఏమీ లేదు. పీసీఓడిని కేవలం మనం కంట్రోల్ చేయగలం. మనం వింటున్నటువంటి థైరాయిడ్ లాంటి హార్మోన్ ప్రాబ్లమే పీసీఓడి కూడా. థైరాయిడ్ బీపీ షుగర్లకు మనం ఎట్లయితే రోజు చిన్నపాటి మాత్రలు వేసుకొని కంట్రోల్ చేసుకోగలము, పీసీఓడి కూడా అంతే. పీసీఓడి కూడా ఒకలాంటి హార్మోన్ ప్రాబ్లము. దాన్ని మనం మన బరువు అదుపు చేసుకోవడం ద్వారా, రెగ్యులర్ వ్యాయామం ద్వారా, అట్లానే ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి తగిన మందులు వాడటం ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అంతేగానీ పర్మనెంట్ క్యూర్ అయితే లేదు. ఫ్యూచర్లో పీసీఓడి వలన ఇబ్బందులు ఉంటాయంటారా డాక్టర్ గారు? పీసీఓడి ఇందాక అనుకున్నాం కదా, ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం అని. అంతేకాకుండా అధిక బరువు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వాతావరణ కాలుష్యం, ఇవన్నీ కూడా పీసీఓడి నిద్రాణంగా ఉన్న పీసీఓడిని మేల్కొల్పుతాయి. కాబట్టి ఫ్యూచర్లో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి. లాంగ్ రన్లో డయాబెటీస్, షుగర్ రావచ్చు, హైపర్ టెన్షన్, బీపీ రావచ్చు, కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని పోయి హార్ట్అటాక్లు ఇలాంటివన్నీ కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. పీసీఓడికి క్యాన్సర్కి సంబంధం ఉందా మేడం? పీసీఓడి ఉన్నవారిలో ఎల్హెచ్ అనే హార్మోను, ఈస్ట్రోజన్ అనే హార్మోను, ఇన్సులిన్ అనే హార్మోన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉన్నటువంటి ఈస్ట్రోజన్తో ఒక్కొక్కసారి గర్భసంచి క్యాన్సర్ కూడా రావచ్చు అనమాట. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము, గర్భసంచి క్యాన్సర్ కూడా రావచ్చు. కాబట్టి నెలసరి సరిగా రాని వాళ్ళు కంపల్సరీ డాక్టర్ని కలిసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్లీస్ట్ 2 నెలలకు ఒకసారి బహిష్టు రావటం అనేది రేపు ఫ్యూచర్లో గర్భసంచి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అందువలన నెలసరి సరిగా రాని ప్రతి స్త్రీ కూడాని డాక్టర్ని కలిసి అట్లీస్ట్ 2 నెలలకు ఒకసారి పీరియడ్స్ వచ్చేటట్టు చూసుకుంటే బాగుంటుంది. అంతా విన్నారు కదా? మీకు ఎవరికైనా పీసీఓడి ఉందని ఏమైనా అనుమానంగా ఉంటే మీకు దగ్గరలో ఉన్న కన్సర్న్డ్ గైనకాలజిస్ట్ని కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే.